గత కొన్నేళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోయాడు హీరో నితిన్. నాగచైతన్య పరిస్థితి కూడా అదే. అలాంటి ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఇద్దరిలో ఎవరైనా తగ్గారా లేదా? చివరిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో కూడా హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తనకు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇక తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్ర యూనిట్. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 20 శుక్రవారం నుంచి క్రిస్మస్ 25 వరకు 6 రోజుల హాలిడేస్ ఈ సినిమాకి కలిసి రానుంది. ప్రస్తుతానికి డిసెంబర్ స్లాట్ ఇంకా ఖాళీగానే ఉంది. ఇంకా ఏ సినిమా కూడా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. అప్పటి వరకు పెద్ద సినిమాలేవి నితిన్ కు పోటీ రాకపోతే రాబిన్ హుడ్ కి తిరుగుండదని అంటున్నారు. కానీ ఇప్పుడు నాగచైతన్య నితిన్ కు పోటీగా వస్తున్నట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో చందు మొండెటి దర్శకత్వంలో రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా పాన్ ఇండియా లెవెల్లో థండెల్ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. తాజాగా ఈ సినిమాకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీన థండెల్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారట. దీంతో వచ్చే డిసెంబర్లో నాగచైతన్య వర్సెస్ నితిన్గా మారిపోయింది బాక్సాఫీస్ వార్. అయితే ఇటీవల థండెల్ సినిమాను దసరా సీజన్లో దేవర సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్కి వెళ్ళినట్లుగా సమాచారం. మరి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి తిరగడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎందుకు బాక్స్ డైరెక్ట్ వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని